చిన్నశంకరంపేట మండలం రుద్రహరం గ్రామంలో కామేశ్వరీ మాత సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం 74వ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు స్వామివారికి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాలలో మెదకెమ్మెల్లే పద్మా దేవేంద్రడి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం రుద్రహరం గ్రామంలో కామేశ్వరి మాత సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం 74వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారికి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాల్లో మెదకెమ్మెల్లే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన పద్మా దేవేంద్రరెడ్డికి స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వల్లపు స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుమ్దమ్ కార్యక్రమంలో పాల్గొని వేదికపై స్టెప్పులు వేయడంతో ప్రజల్లో మరింత ఉత్సాహం రెట్టింపయింది. అనంతరం సర్పంచ్ లక్ష్మణ్, ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు కేటాయిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, అసంపూర్తిగా ఉన్న మున్నూరు కాపు భవనానికి మరియు పెద్దమ్మ దేవాలయం వద్ద నీటి సమస్య తీర్చేందుకు బోర్ మోటార్ ఇవ్వాలని ఆయన ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, త్వరలోనే కాళేశ్వరం నీళ్లు కూడా శంకరంపేట మండలానికి విడుదల చేయడం జరుగుతుందంటారు. రైతుల నీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుందని ఆమె సూచించారు. అదే విధంగా గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని, దేవాలయ అభివృద్ధికి కూడా కృషి చేస్తారని మెదకెమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని స్థానిక సర్పంచ్ లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచాల లక్ష్మణ్, ఎంపీటీసీ శివకుమార్, ఉప సర్పంచ్ ప్రసాద్, ఎస్పీటీసీ మాధవీరాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిరామిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బాగారెడ్డి, కుమార్ గౌడ్, సుధాకర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈరోజు మన గ్రామంలో 74వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నా గ్రామ ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఈ 74వ వార్షికోత్సవాన్ని ఇంత రంగవంగా వైభవంగా చేయడం జరిగినది. దానికి నా పాలక వర్గం మరియు ఆలయ కమిటీ మరియు నా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నా ముందుండి ఇది చేద్దామని నాకు ఎంతో సహాయం చేశారు. దీనికి అంతటికీ నా గ్రామ ప్రజల ఆశీర్వాదమే. మరి ఇంకెప్పుడు కూడా ఈ మీ సహాయకారాలు నాకు ఇలానే ఉండి మన గ్రామాన్ని ఇంకా ముందండలో ఉంచి మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము, అలాగే మన ఆలయాన్ని కూడా అభివృద్ధి చేద్దామని. మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా ఎంతో చేద్దామన్న ఉత్సాహం కూడా ఉంది. అలాగే మన మెదకు శాసన మనం విపరీతం రాయకురాలు. 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెండింగ్ లో ఉన్న మహిళా భవనాన్ని పెద్ద ఎత్తున 3 రోజులుగా గత 3 రోజులుగా శివరాత్రి నుండి కూడా 3 రోజులుగా కామేశ్వరి మాత సమేత సంగమేశ్వర స్వామి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఘనంగా వైభవంగా బ్రాహ్మణోత్తములు కూడా చాలా చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి సర్పంచ్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా సంగమేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం నాకు ఆనవాయితీ అయిపోయింది. శివరాత్రి తెల్లారలేక మర్నాడు శంకరంపేటకు పోయి బోనం ఎత్తుకుంటా ఆడికి రుద్రారమే వస్తాయి, ఇంకెక్కడికి పోను నేను. ఇది ఆనవాయితీ, మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుంటూనే ఉంటా ప్రతి శివరాత్రికి కూడా. మరి అది దేవుడి ఆశీస్సులు, దేవుడు మరి మీ అందరు కలిసి కూడా ఇచ్చిన స్థాయి. నేను దీన్ని మర్చిపోను. మీరందరి ఇస్తేనే నాకు ఈ స్థాయి వస్తుంది. ఆ స్థాయిని మరవకుండా మీ అందరు రుణం తీర్చుకోవడానికి ప్రతినిత్యం పనిచేస్తూనే ఉంటా. మరి 7.5 సంవత్సరాల నుండి మీ మధ్యలో తిరుగుతూ మనకి ఏ అవసరాలు వచ్చినా తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మరి రుద్రారం గ్రామం, ముఖ్యంగా రుద్రారం గ్రామం ఎప్పుడు కూడా నన్ను ఒక ఆడబిడ్డలెక్క చూసుకుంది. ఆడబిడ్డలెక్క చూసుకున్నందుకు ఇక్కడ ఏం చేయాలన్నా ముందు వేసినాకనే మిగతా గ్రామాలకు చేస్తూ ఉంటా. మరి అలాంటిది రోడ్ అడిగి లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను ఒక సీసీ రోడ్ కావాలక్క అని అడిగినారు. ఆ సీసీ రోడ్ అమ్మవారికి దేవాలయానికి కాబట్టి తొందరనే ఇస్తాను, ఇచ్చేయడం జరిగింది. మరి అంబేద్కర్ భవన్ కూడా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అంబేద్కర్ భవన్ కూడా మంజూరు చేస్తాను, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బోర్ మోటార్ కూడా అడిగిండ్రు మరి ముదిరా సంఘం వల్ల. పెద్దమ్మ గుడి దగ్గర బోర్ మోటార్ అడుగుతున్నారు, తొందరలోనే అతను బోర్ అతను పంపిస్తే వేసుకొని మోటార్ పెట్టుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెండింగ్ మున్నూరు కాపు కమ్యూనిటీలు పెండింగ్ ఉందన్నారు, దానికి కూడా కొద్ది కొద్దిగా నిధులు మంజూరు చేస్తే తప్పకుండా. రుద్రారం అంటే మరి మంచి గ్రామం తెలంగాణ ఉద్యమంలో కావచ్చు.
కావచ్చు ఇప్పుడు కావచ్చు చాలా చక్కగా మీరందరూ ఇట్లా బతుకమ్మలాగా కూర్చొని మంచిగా ఆశీర్వదిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకొస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చినట్టున్నారు చాలామంది. వాళ్ళందరికీ కూడా దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మెండుగా